రుద్రంగిసెస్ డైరెక్టర్ ఆకుల గంగరమ ఆధ్వర్యంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన విద్యుత్ స్తంభాలను వేసే కార్యక్రమాన్ని చేపట్టారు। मुख्य अतिथि జెట్పెట్టి సిగ్గట్ల మీనయ్య सर्पंच తారే ప్రభాలత మనోహర్ పాల్గొని నూతన విద్యుత్ స్తంభాలకు భూమి పూజ చేశారు। ఈ సందర్భంగా సిస్ డైరెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో ప్రమాదకరంగా ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన స్తంభాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు। గత కొన్ని నెలల క్రితం విద్యుత్ శాక్తో మరణించిన హరీష్ కుటుంబానికి నష్టపరిహారం త్వరలో వస్తున్నట్లు ఎమ్మెల్యే రమేష్ బాబు తెలపడం జరిగిందని అన్నారు। ప్రజలకు విద్యుత్ పరంగా ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే సహకారంతో సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు। ఈ కార్యక్రమంలో నాయకులు గంగమ్ మహేష్, దయ్యాల కమలాకర్, చేపియాల గణేష్, కొడిగంటి శ్యామ్, ఉప్పులూరి గణేష్, కరణావత్తుల దేవిందర్, తర్రె గంగారెడ్డి, దయ్యాల నారాయణ, దాసరి గంగరాజం, కదాసు లక్ష్మణ్, బొడ్డు మల్లేశం తదితరులు పాల్గొన్నారు। मंडल केन्द्र रेडव वार्ड पैध लिंगपेट पल्ले मर इक डैमेज पोलेंटे गतम इकड़ एरिया उ प्रजल यानी इकड़ उर जी मरी नूतन सिस डैरेक्टर एन कई आकल गंगारा गारी आध्र्योजु मरी इक नूतन पोल వేసుకోవడం జరిగింది। ఉంది మధ్య మిడిల్ పోల్ ఉందని మేము వాళ్ళకి ప్రాబ్లం చెప్పడం జరిగింది। దాంతో తొందరగా వచ్చి నెలలోపే ఇక్కడ రెండు నెలలోపే నూతన పోల్ వేయడం చాలా ఆనందం। ఎందుకంటే ఇక్కడ చాలా వరకు దాంతోనే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది। కాకపోతే దాని ఎస్టిమేషన్స్ అవి వేయాలని ఒక నెల రెండు నెలలు దాని గడువు పెంచాల్సి వచ్చింది। కాబట్టి వారికి ఇక్కడ నూతన పోల్ వేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇప్పుడు నూతనంగా ఎన్నికైన అసిస్ డైరెక్టర్ గారు మొన్న మొన్న రెండు నెలల కింద మరణించినటువంటి హరీష్కి వారికి బీమా 5 లక్షల బీమా ప్రకటించడంతో వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము। ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో రెండో వార్డులో గత కొన్ని రోజుల నుంచి ఉన్నటువంటి ప్రాబ్లం కరెంట్ పోల్ను మార్పిడి కోసం గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని మరి సిస్సు అధికారులను కోరడం వల్ల దాన్ని మార్పిడి కోసం సహకరించిన గౌరవనీయులు వేములవాడ శాసన సభ్యులు డాక్టర్ రమేష్ చిన్నమనేని గారికి మరియు ధన్యవాదాలు। అడగగానే ఇక్కడ ఒక యువకుడు చనిపోయిండు దాదాపు 2-3 నెలల క్రితం కట్కూరి హరీష్ అని అతని కూడా సంస్థ నుండి హామీ ఇచ్చిండు సార్ ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చిండు ఆయనకు ఆర్థిక సహాయం చేయడానికి గౌరవనీయులు ఏ చిన్న సమస్య ఉన్నా గ్రామానికి నేను ఉన్నానంటూ సహాయం చేస్తూ మండల ప్రజలకు మండల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే గారికి మరియు సెస్ సంస్థ చైర్మన్ గారికి ధన్యవాదాలు। ఫోల్ ప్రాబ్లం ఉందని మా అందరి దృష్టికి తీసుకొస్తే గౌరవ శాసన సభ్యులు దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ షిఫ్టింగ్ పోల్ ఇక్కడ అవసరం ఉంటదని చెప్పగానే మరి దాని ఎస్టిమేషన్ ఇచ్చి ఈ మంజూరు ఇప్పించిన ముందుగా గౌరవ శాసన సభ్యులు రమేష్ బాబు గారికి అదేవిధంగా సెస్ డైరెక్టర్ గారికి చైర్మన్ గారికి అందరి పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మొన్నటి అంటే గత 2 నెలల క్రితం చనిపోయిన హరీష్ కూడా త్వరలోనే మరి దానికి బీమా చేసే విధంగా శాసన సభ్యులు గారు కృషి చేశారు। త్వరలోనే అది కూడా వచ్చి మరి వారికి కూడా మరి ఆపదలో ఆదుకునే ప్రభుత్వం టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం అది చేతల ప్రభుత్వం మరి చెప్పు దీనికి ఒకటే నిదర్శనం। మరి ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ రోజు వివిధ అభివృద్ధి పనులు నిన్నటి రోజు చెక్కుల పంపిణీ చేసుకోవడం జరుగుతుంది। ప్రతినిత్యం కూడా ప్రజలల్లో ఉండి మరి పనిచేస్తున్న ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరి రుద్రంగి గ్రామం అన్ని రకాలు కూడా మరి అభివృద్ధి చెందుతూ ఉంది। మరి